అయితే మాధవి గారు, ఒక ఇష్యూ బయటకు వస్తే పాజిటివ్ తో పాటు నెగిటివిటీ కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ మీ ఇష్యూ వచ్చిన తర్వాత ఎక్కువ నెగిటివ్ ట్రోల్సే వచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ మీడియా సంస్థ అయినా కూడా జర్నలిజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పర్సన్స్ కూడా సాక్ష్యాధారాలు పెట్టుకునే న్యూస్ టెలికాస్ట్ చేస్తారు, అది రూల్. ఒకవేళ ఆ రూల్ని కనుక అతిక్రమిస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులకు వెళ్తాం, రైట్? మీరు ఆ ప్రాసెస్లోనే నిన్న కూడా మొన్న ఒక కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నా ప్రాణం పోయే వరకు ఫైట్ చేస్తా, ఖచ్చితంగా ఆ నిరుపమ మీద మాత్రం నేను నాకు జరిగినటువంటి అన్యాయానికి తన సమాధానం చెప్పాలి, నా మీద ఉన్నటువంటి కంటెంట్ తీయకపోతే నా కుటుంబం మొత్తం మేము రోడ్డు మీద పడినట్లే, ఇప్పటికీ మేము ఫేస్ చేస్తూ ఉన్నాం అని మీరు ఆన్సర్బుల్ అడుగుతున్నారు. అక్కడి నుంచి అయితే రెస్పాన్స్ రావట్లేదు, కంటెంట్ డిలీట్ అవ్వట్లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ గారి గురించి కూడా చెప్పారు, నేను ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్తా, దీనికి సంబంధించిన మీరు ఫ్రాంక్ గా చెప్పారు, పోలీసులకి మాకు చెప్తున్నట్లే యూట్యూబ్ వాళ్ళకి చెప్తున్నట్లే మీరు చెప్తున్నారు ఇలా జరుగుతుంది తీయట్లేదని. వాళ్ళు ఏం చెప్తున్నారు బేసిక్, వాళ్ళు కాల్ చేసి అడిగే రైట్ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే సాక్ష్యాధారాలు మనం కూడా చెప్తే పలానా ఛానల్లో ఎవరినొకరిని మాట్లాడి ఎందుకు ఇలా చేస్తారని చేస్తారు. అలాంటి ప్రాసెస్ జరిగింది అసలు పోలీసులకి? నేను చుట్టం కాదు, నిరుపు మా చుట్టం కదా, వాళ్ళు చట్టానికి పనిచేసే వాళ్ళు, న్యాయంగా ఉన్నారు కాబట్టి నా పక్క న్యాయం చూసి ఉన్నారు. ఇప్పుడు ఆవిడ నాకు కాల్ చేయటం అట్లా ఉండనివ్వండి, ఈ చిన్న చిన్న యూట్యూబర్లకు ఫోన్ చేసి వాళ్ళని తీపిచ్చేసేమని బెదిరేస్తుంది. ఎందుకు బెదిరిస్తుంది? మీ దగ్గర ఉన్న సాక్ష్యం తీసుకొచ్చి పోలీసులకి ఇవ్వచ్చు కదా, ఆ దగ్గర ఉన్న సాక్ష్యం, నా దగ్గర ఆథరైజ్డ్ పర్సన్, ఆ పోలీసు ఎవరో చెప్పమనండి, ఆ పోలీసు ఎవరో చెప్పమనండి, నేను వెళ్ళి కాళ్ళు పట్టుకొని అడుగుతా అయింది. ఇది మీలాంటి దాన్ని కాళ్ళు పట్టుకోవడానికే వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు పట్టుకోవడంలో తప్పులేదు కదా, ఎందుకు నీకంత స్పెషల్ పగేంటి? ఈగో హర్ట్ చేయటం ఏంటమ్మా? ఆఫీస్కి వచ్చి ఆవిడ ఈగో హర్ట్ చేశానంట, అడగకూడదంట. నువ్వేది పడితే అది రాసేసుకుంటే అడగకూడదు అంటానికి ఏంటి అసలు అది? నువ్వేది రాసేసుకున్నా అడగకూడదా? ఎందుకు అడగకూడదు? నా మీద పడి ఏడుస్తానే ఉన్నారు అప్పటికి మూడు నాలుగు రోజుల నుంచి. ఎన్ని రోజుల నుంచి కదా మీరు ఎన్ని రోజుల నుంచి వన్ మంత్ నుంచి ఫైట్ జరుగుతుంది, కానీ ఎటువంటి ఇదైతే ఆవిడ ఈగో హర్ట్ అయిందండి? ఏంటమ్మా మీ ఈగోలు ఏంటమ్మా? మా జీవితాల మీద మీ ఈగోలు ఏంటి అసలు? మీ ఈగోలు ఏంటి అసలు? మేము ఎలా బ్రతుకుతున్నాం? మా పలాన్ మేము బ్రతుకుతున్నాం. చరణ్ గారు పోలీసులతో కూడా మాట్లాడుతున్నారు ఇష్యూకి సంబంధించి, ఎలా సార్ట్ అవుట్ చేద్దాం అనుకో? అంటే మీ ఇష్టం ఉన్న స్టోరీ రాసుకొని ఇదేంటి దౌర్జన్యం, ఇదేంటి అన్యాయం అని అడిగితే ఈగో హర్ట్ కదా. అదేంటండి, మీరు ఒకసారి ఆలోచించండి, మీ ఇష్టం ఉన్న కథ రాసుకోవచ్చు ఆమె మీద, ఆమె బతుకుని తీసుకుపోయి రోడ్డు మీద పెట్టవచ్చు, మీడియాలో చేసి టెలికాస్ట్. అంటే ఆవిడ వాయిస్ వింటుంటే కూడా ఏదో ఒక బలమైన సాక్ష్యం వాళ్ళ దగ్గర ఉంది అన్న రేంజ్ లోనే మాట్లాడుకుంటున్నాను కదా. నెల రోజుల నుంచి నీ సాక్ష్యాలు పట్టుకొని తిరుగుతుంటే చూపెట్టవచ్చు కదా, కంటెంట్ చేయొచ్చు కదా. నేను డాన్ అనే సాక్ష్యం నీకు ఎక్కడిది? ఏ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది? ఏ అకౌంట్ నుంచి నాకు డబ్బులు వచ్చి ఒక బడా బాబుని నేను మోసం చేశా? ఎవరు వాళ్ళు? నాకు కావాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలాలమ్మా? ఎందుకు వదలాలి? ఆవేళే తప్పో మంచో నేను ప్రాధాన్యపడుతూ నీ దగ్గరికి వెళ్ళిన రోజు నువ్వే అదే ఆడమనసుతో నువ్వు అరవస్ తీసేస్తే ఇంత పెంట అయ్యేది కాదుగా. నువ్వేం గొప్ప? నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా? నువ్వు జనం మీద బతికేదాని మీద అది ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తే ఈ స్టేజ్ కి వచ్చారు అని. నాదే నా విషయంలోనే తెలుస్తుంది కదా. అలాగే ఏమైనా రెండు కొమ్ములు ఇచ్చాడా దేవుడు? ప్రత్యేకంగా ఏమైనా రాసి ఇచ్చాడా? ఆడ మనిషి తీసుకుపోయి జీవితం ఆశ్రయం చేసి పిల్లల భవిష్యత్తు కూడా ఒకటి,